క్లాక్స్ నేహ పక్కన కూర్చో, కూర్చో క్లాక్స్. హే కూర్చో, పర్లేదు. మీకేమో సార్ పెళ్ళి కాలేదు. చూడండి మా డైరెక్టర్ ఎట్లాంటి పనులు చేస్తున్నాడు. కాదు భీమవరం నుంచి, సో కొంచెం అలా ఆ తెలివితేటలు అవన్నీ బాగా ఎక్కువ. యా అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. వశిష్ఠ్ గారు, కార్తిక్ గారు, సుమ గారు, అండ్ అండ్ మా టీం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, అజయ్ ఘోష్ గారు, ఎల్బి శ్రీరామ్ గారు, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. బెదురులంక అంటేందుకు చెప్పట్లేదు. RX100తో ఒకసారి ఇంట్రడ్యూస్ అయ్యాను, మళ్ళీ బెదురులంకతో ఇంట్రడ్యూస్ అవుతున్నాను. రెండిటికి పేరు శివ అని కుదిరింది అనుకోండి. బట్ యా, సో ఇదైతే నేను పక్క ప్రౌడ్లీ చెప్పగలుగుతాను దట్ ఐఎమ్ బీయింగ్ రీఇంట్రడ్యూస్డ్ విత్ దిస్ ఫిలిం. బికాస్ క్లాక్స్ నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను 1% కూడా నా క్యారెక్టర్లో ఎంత హీరోయిజం ఉందో, లేకపోతే ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయాలా, ప్రస్తుతానికి మార్కెట్ ఏంటి, ఎలాంటి సినిమాలు చేస్తే మనకి ఇంకా యూజ్ అవుతుంది, ఇలాంటి లెక్కలు 1% కూడా ఈ సినిమాకి వేసుకోలేదు. బికాజ్ ఈ కథ వినంగానే నేను ఎంజాయ్ చేసినట్టు ప్రతి ఆడియన్స్ ఎంజాయ్ చేస్తే ఆ ఫీలింగ్ బాగుంటుంది అనిపించింది. క్లాక్స్ నాకు ఒక 1 అవర్, జనరలీ 1-1.5 అవర్ ఉంటుంది నరేషన్. ఈ కథ క్లాక్స్ నాకు 1.5 అవర్నే స్టార్ట్ చేశాడు, ఒక 6 o'clock ఆ టైంకి ఈవినింగ్. మాట్లాడుతూ మాట్లాడుతూ రాత్రి 12 అయింది, కూర్చొని మాట్లాడుతూనే ఉన్నాం ఈ కథ గురించి. సో నాకు అంత అప్పుడే ముందు సినిమా కొంచెం రిజల్ట్ అడిట్ అయినప్పుడు ఇప్పటి నుంచి అంత ఈజీగా ఒప్పుకోను, అసలు ఒక సినిమాని స్క్రూటినీ చేస్తా, దాని మీద కూర్చుంటా అని చాలా ఓవరాక్షన్ చేశాను ఆ టీం దగ్గర. అయిపోగానే క్లాక్స్ చేసేస్తున్నా అని చెప్పేశా, 100% ఫిక్స్ అని చెప్పా. బయటికి వెళ్ళి మళ్ళీ క్లాక్స్ మా టీంకి వాళ్ళకి ఓకే ఒప్పేసుకున్నారని చెప్పంగానే అందరు కంగారు పడి వచ్చారు. సిగ్గులేదా, మళ్ళీ ఇంత జరిగాక కూడా మళ్ళీ అదే చేస్తున్నారు. లేదు, నాకు ఇప్పుడు వచ్చిన ఇంట్యూషన్ లోపల నుంచి ఒక ఫీలింగ్ వచ్చింది, దిస్ కాంట్ గో రాంగ్, 100% దిస్ కాంట్ గో రాంగ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇది ఈ కథని ఆడియన్స్ 100% ఎంజాయ్ చేస్తారు, ఆలోచిస్తారు ఈ కథ గురించి, ఇంటికి తీసుకెళ్తారు అని. బికాజ్ ఆ నరేషన్ విన్న తర్వాత కూడా నాకు 1-2 డేస్ ఇట్ వాస్ ట్రావెలింగ్ విత్ మీ. క్లాక్స్ని పిలిచి ర్యాండమ్గా మాట్లాడుతూ ఉండేవాడిని. అప్పుడు అర్థమైంది ఇంత వెరైటీ స్టోరీ రాయాలి, ఇంత లైఫ్, అంటే ఇప్పటి వరకు సినిమా ఆడియన్స్, ఐ మీన్ సినిమా ఆడియన్స్కి గాడ్ లాగా ఉంటారు ఈ సినిమాలో.